ఫ్రెండ్స్, ఈరోజు మరొక అద్భుతమైన మొక్క, సుగంధ ద్రవ్యమైన మొక్క గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మొక్క, ఈ మొక్క గురించే మనం తెలుసుకుందాం. ఈ మొక్క ఏంటి, ఎక్కడో చూసినట్టు ఉంది అని అనుకుంటున్నారు కదా. అవును, ఇది మీరు చూసిన మొక్కే. అయితే మీరు చూసిన ఈ మొక్క గురించి మీకు తెలిసిన విషయాల కంటే కొంచెం ఎక్కువ విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ఈ మొక్క ఏంటి, ఈ మొక్క పేరేంటి అంటే ఈ మొక్కనే కామకస్తూరి అంటారు, లేదా రుద్రజడ అని కూడా అంటారు. ఏంటి, నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నారా? ఇది మీరు చూస్తే సబ్జా మొక్కలాగా ఉంది అని అనుకుంటున్నారు కదా. అవును, మీరు చూసింది కరెక్టే, విన్నది కరెక్టే. ఈ మొక్కని మన వాడుక భాషలో సబ్జా మొక్క అని కూడా అంటాము. అయితే దీన్ని బొటానికల్ నేమ్ వచ్చి ఆక్యుమం బాసిలికం అని అంటారు. దీన్నే బాసిల్ మొక్క అని కూడా అంటారు. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు ఈ మొక్కను ఏమంటారంటే కామకస్తూరి లేదా రుద్రజడ అని అంటారు. ఫ్రెండ్స్, ఈ మొక్క వల్ల మనకి కలిగే ఆరోగ్యపరమైన లాభాలేంటో మీ అందరికీ చాలామందికి ఇప్పటికే తెలుసు. అయితే ఫ్రెండ్స్, అవి చెప్పుకునే ముందు ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్తా. ఒకవేళ గనక ఈ మొక్కని మీ ఇంటి ముందు గనక పెంచుకుంటే ఏం జరుగుతుంది అన్న విషయం గురించి చెప్పుకోవాలంటే చెప్తాను. ఈ ఒక్క విషయం లాస్ట్లో చెప్తాను. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదటగా ఈ రుద్రజడ లేకపోతే కామకస్తూరి లేకపోతే బాసిల్ మొక్క యొక్క ఉపయోగాలు తెలుసుకుని తర్వాత ఇది ఇంటి ముందు పెంచుకుంటే ఏమవుతుంది అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఇక ఈ మొక్క గొప్పదానికి వస్తే ఈ మొక్క ఆకుని చేతిలో ఇలా నలిపి చూడండి. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క మొక్క ఆకుని ఇలా చేతితో నలిపి చూస్తే ఈ యొక్క వాసన మీ చేతి నుంచి గంట వరకు పోదు. ఇది ఒక సుగంధభరితమైన వాసన వస్తూ ఉంటుంది. ఈ మొక్కను గనక ముద్దగా చేసి, అంటే ఈ ఆకుల్ని ముద్దగా చేసి కిచెన్లో గనక పెడితే దోమలు బొద్దింకలు ఎటువంటివి రావు, మీ ఇల్లు అంతా సుగంధభరితంగా ఉంటుంది. దీని నుంచి ఒక ఆరోమా ఎసెన్షియల్ ఆయిల్స్ తయారు చేస్తారు. ఇకపోతే మీరు అనుకుంటున్నట్టు, మనం అనుకుంటున్నట్టు ఈ సబ్జా గింజల్ని ప్రతి సంవత్సరం మన దేశం నుంచి చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దుబాయ్కి మన దేశం నుంచి ఈ సబ్జా గింజల్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. అయితే అసలు ఇది దేనికి పనిచేస్తుంది అన్న విషయానికి వద్దాం. ఇది సుగంధ ద్రవ్యాల మొక్క అని ముందుగానే చెప్పుకున్నాం. దీని గింజలలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ గింజలను కనుక మనం వాడితే వేడిని తగ్గించేస్తుంది, ఎంపటే చలవని కలగజేస్తుంది. ఇది రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే వెయిట్ లాస్ కూడా లభిస్తుంది మనకి. మన బాడీలోని కొవ్వుని కరిగించేస్తుంది. క్యాలరీస్ తక్కువగా ఉండటం వల్ల ఈ సబ్జా గింజలను మనం వాడటం వల్ల కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. దీంతో ఆహార పదార్థాలను చాలా తక్కువగా తింటాము. ఇది తులసి కుటుంబానికి చెందింది అవటం వల్ల ఇది ఒక ప్రత్యేకమైన వాసన, అంటే ఆరోమా వాసన కలిగి మంచి సుగంధభరితమైన వాసన కలిగి ఉంటుంది ఈ మొక్క. ఒకవేళ ఈ మొక్క గనక మనం ఇంటి దగ్గరలో పెంచుకుంటే దోమలు కూడా రావు. ఈ మొక్క ఉండటం వల్ల శ్వాసకు సంబంధించిన వ్యాధులు కూడా రావు. ఈ మొక్కని లేదా గింజల్ని వాడటం వల్ల యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, హార్ట్కి సంబంధించిన వ్యాధులను కూడా రాకుండా చేస్తుంది. నార్త్ ఇండియాలో కొంతమంది దీని ఆకుని పుదీనాలాగా చట్నీ చేసుకుంటూ ఉంటారు. దీన్ని మన రెండు చేతులలో ఈ ఆకును గనక వేసుకుని నలిపితే మన చేతులు మంచి సువాసన భరితంగా మారతాయి. ఇక ఈ మొక్క గొప్పతనం గురించి చెప్పాలంటే ఈ మొక్కని చాలా గుళ్ళల్లో మాలగా కట్టి దేవుడికి వేసే, మెడలో వేసే దండగా ఉపయోగిస్తూ ఉంటారు. ఉదాహరణకి చెప్పాలంటే షిరిడీలో వాడతారు, శ్రీశైలంలో వాడతారు. అయితే దీనికి ముందే చెప్పుకున్నాం, ఈ మొక్కని రుద్రజడ అని కూడా అంటారు అని చెప్పేసి. ఇది శివుడికి బాగా ఇష్టమైన మొక్క. ఈ మొక్కతో మాల చేసి శివుడికి దండ వేయడం జరుగుతుంది. శివుడికి ఇష్టమైన మొక్క అవ్వటం వల్ల మీకు ముందే చెప్పాను కదా, ఒకవేళ ఈ మొక్కను గనక ఇంటి ముందు పెంచుకుంటే ఏం జరుగుద్ది అంటే ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం పోతుందంట. ఇంటికి ఏ ఇల్లు అయితే ఈ మొక్కను ఇంటి ముందు పెంచుకుంటుందో ఆ ఇంటికి ధనాకర్షణ రావటం జరుగుతుంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు. మరి వారి నమ్మకం వాళ్ళ ఇష్టం. ఒకవేళ మీకు అలాంటి నమ్మకం ఏమైనా ఉంది అనుకుంటే తప్పకుండా మీ ఇంటి ముందు కూడా పెంచుకోండి. పెంచుకోవటం వల్ల నష్టం అయితే లేదు, లాభం ఉంటుంది, ఆరోగ్యపరంగా అయినా సరే ధనపరంగా అయినా సరే. ఇకపోతే ఈ మొక్క నుంచి ఎసెన్షియల్ ఆయిల్స్ తయారు చేస్తారని ముందే చెప్పుకున్నాం. అయితే ఈ మొక్కని లేదా గింజల్ని రెగ్యులర్గా వాడటం వల్ల స్టమక్లో, అంటే కడుపులో ఉన్న అల్సర్స్ కూడా తగ్గిపోతాయి. ఫ్రెండ్స్ చూశారుగా,
ఈ యొక్క సబ్జా మొక్క, మనం పిలుచుకునే సబ్జా మొక్క, లేదా దీన్ని రుద్రజడ అంటారు, లేదా బ్యాసిల్ మొక్క అని అంటారు, లేదా ఈ మొక్కని కామకస్తూరి అంటారు. ఈ కామకస్తూరి యొక్క గొప్పతనం తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయటం మర్చిపోమాకండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది 10 మీటర్ ఛానల్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా 10 మీటర్ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ 10 మీ ట్రూ.